బొలిశెట్టి సత్యనారాయణ గారు ఒక ప్రముఖ ఇంటర్వ్యూలో అంటే ఒక ప్రముఖ ఛానల్లో కూర్చొని మాట్లాడినటువంటి మాటలు ఖచ్చితంగా పరిగణలోకి తీసుకోవాలి. వాటిల్లో ప్రధానంగా జనసేనకి ఎప్పుడు వినపడేటువంటి జనసేనకి ఎప్పుడు వచ్చేటువంటి క్వశ్చన్ ఏంటంటే జనసేన బలోపేతం ఎప్పుడు కంప్లీట్ అవుతుంది గ్రౌండ్ లెవెల్లో, ఈ ఈ ప్రశ్న ప్రతి ఒక్కరు వేస్తుంటారు. దానికి ఆయన చెప్పినటువంటి సమాధానం, ఇప్పుడు ఆయన చెప్పిన దాంట్లో కొంచెం లాజిక్ అయితే కంపల్సరీగా ఉంది. లాజిక్ ఏం కాదు, అసలు నిజమే అది. అదేంటంటే ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టారు, 9 నెలల్లో అధికారంలోకి వచ్చారు. అసలు టీడీపీ తరఫున నిలబడినటువంటి నాయకులు చాలామంది వరకు కూడా జనానికి తెలిసినటువంటి పరిస్థితులు లేవు, అసలు లేరు, అసలు సమస్య లేదు. కానీ ఆయనకు ఉన్నటువంటి వేవ్ ప్లస్ అప్పుడు దాకా కొన్ని దశాబ్దాల నుంచి ఒకే పార్టీ పరిపాలనలో నలిగిపోయినటువంటి జనం, ఒకసారిగా ప్రాంతీయ పార్టీ రావటం, వెంటనే మారిపోయారు జనం అంటే విసిగిపోయి ఒక ఆసరా కోసం అంటే ఒక నడి సందర్లో కొట్టుకుపోతున్నటువంటి వాళ్ళకి ఒక దొంగ దొరికితే ఎలా ఉండిద్దో అలాంటి టైం అనమాట. అలాంటి టైంలో ఒక దొంగే టీడీపీ పార్టీ జనానికి దొరికింది, టక్కన లాగేసుకున్నారు. అలాంటి సిచ్యువేషన్స్ అందరికి వస్తాయనంటే రావు, అది ఏదో అది ఒక అదృష్టం కొద్దీ ఫస్ట్ టైం కాబట్టి జరిగిపోయింది. దాన్ని ఉదాహరిస్తూ ఇప్పుడు చాలామంది నాయకులు తెలియదు ప్రజలకి ఎన్టీ రామారావు గారిని చూసి వేసేశారు. అంటే అప్పుడు రాజకీయ శూన్యత ఉండింది, అంటే ఉంది ఒకటే పార్టీ, ఇంక ఉంటే దాన్ని తీస్తే దానికి వెళ్ళలేదు, కామ మూలం కూర్చోవాలి. ఇది కొద్దిగా ఎరా గొప్ప ఉన్నా కూడా పెద్ద విషయం కాదు కాబట్టి. అలాగే ఇప్పుడు రాష్ట్రంలో రాజకీయ శూన్యత అయితే లేదు, పోయినసారి 2019 ఆ టయానికి సంబంధించి టీడీపీ పార్టీ ఉంది, వైసీపీ పార్టీ ఉంది, ప్లస్ అప్పుడున్నటువంటి పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయంటే అవి కూడా లేవు. ఒక పార్టీ పోతే ఒక పార్టీ, ఒక పార్టీ పోతే ఒక పార్టీ, ఈ లెక్కే వచ్చింది. ఇప్పుడు ఏమంటారు అంటే జనసేన బలోపేతానికి సంబంధించి ప్రజల్లో చైతన్యం రావాలి, ఓకే మాకు ఇంకొక కొత్త పార్టీ కావాలి, వీళ్ళు పోతే వాళ్ళు, వాళ్ళు పోతే వీళ్ళు కాదు, వీళ్ళు వచ్చిన అదే పరిపాలన చేస్తున్నారు, వాళ్ళు వచ్చిన అదే పరిపాలన చేస్తారు, మాకు జరుగుతున్నటువంటి న్యాయం ఏం లేదు, ఏదైనా ఒక కొత్త పార్టీ వస్తే బాగుంటుంది అనేటువంటి కోణంలో ప్రజల్లో చైతన్యం రావాలి. అది వస్తే నాయకుడు ఎవరున్నారు, ఏంటి లోకల్లో ఎవరున్నారు అనేటువంటి విధానం పట్టించుకోరు, జనం ఖచ్చితంగా ఆదరిస్తారు, ఓట్లేస్తారు అనేటువంటి నమ్మకం అయితే ఖచ్చితంగా ఉంది. ఇది పచ్చి నిజం, నిజం అసలు వాస్తవంగా మాట్లాడితే. ఇప్పుడు ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు, పవన్ కళ్యాణ్ గారిని చూసి ఓటేశారు. కానీ లోకల్ ఉండేటువంటి నాయకుడు ప్రభావితం ఉండదా అని అంటే ఖచ్చితంగా ఉంటుంది. అదేంటి వేరే పార్టీలు ఉన్నాయి, మరి వాళ్ళ బలం ఉంది కాబట్టి ఆ లోకల్ ఉండేటువంటి నాయకుడు కూడా ఖచ్చితంగా ఆ నియోజకవర్గంలో ఖచ్చితంగా పోరాట తీరాల్సిందే కంపల్సరీగా. ఆ పోరాటాన్ని ఎంత బలంగా చేస్తారో అంత విజయం దక్కేటువంటి పరిస్థితులు అందరికీ తెలుసు. కాబట్టి ఒక రాజకీయ శూన్యత ఏర్పడినటువంటి టైంలో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి మీద, వైఎస్ జగన్ గారి మీద, అంటే వైసీపీ పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద జనానికి విరక్తి రావాలి. ఒక వ్యతిరేకత, పూర్తి వ్యతిరేకత వచ్చినప్పుడు జనసేన పార్టీని ప్రజలు కోరుకుంటారు, ఎవరిని నిలబెట్టారనేటువంటి విషయం చూడరు, ఖచ్చితంగా ఓట్లు వేసేస్తారు, అధికారులు కూర్చోబెడతారు అనేటువంటి కోణం చెప్పారు. ఇది నిజమే కదా. అలాగని చెప్పేసి ప్రయత్నం చేయటం ఏమన్నా ఆపుతాం అంటే ఆపం, ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. ఎప్పుడైతే ఆ టైం అంటూ వస్తుందో అది ఎవరు ఆపేటువంటి పరిస్థితులు ఉండవు అనేది దీని టోటల్ మీనింగ్. ఇది తప్పైతే కాదు అనేది నా అభిప్రాయం.